హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. ఈరోజు వీడియోలో సింపుల్గా, క్విక్గా, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చూడ్డానికి ఫ్రై అయినా కూడా అన్నం చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో మరి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు 4-5 యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈ తాలింపుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుని కొద్దిసేపు వేగనివ్వండి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి 3 ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా చాప్ చేసుకుని ఆ తరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఈ ఉల్లి తరుగు బాగా వేగిపోయి ఇందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 ఎగ్స్ని తీసుకుని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఎగ్స్ని యాడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచండి. ఇలా 5 ఎగ్స్ని యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఈ ఫ్రైకి మనకి ఎగ్ అనేది ముక్కలు ముక్కలుగా ఉండిపోకూడదు, అందుకని ఎగ్స్ని యాడ్ చేసిన వెంటనే బాగా కలుపుకోవాలి. ఇది ఇలా బాటమ్కి స్టిక్ అవుతూ ఉంటుంది, అయినా కూడా స్క్రేప్ చేసుకుంటూ 5-10 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఎగ్ రోస్మెల్ పోయేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా దీన్ని వేయిస్తున్నప్పుడు ఎగ్ ఎక్కడా ముక్కలుగా లేకుండా బ్రేక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో యాలకుల పొడిని యాడ్ చేయడం వల్ల ఎగ్ రోస్మెల్ రాదు. దీన్ని వేసి కలుపుకుంటే మంచి సువాసనతో గుమగుమలాడే ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది. ఈ ఫ్రై రెడీ అయ్యేసరికి ఇలా పూస పూసగా తయారవ్వాలి. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్రేక్ చేసుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. అప్పుడే ఫ్రైకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా, సింపుల్గా తయారు చేసుకునే సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రై. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.